ఏట్రా ఇటు చూసి చెప్పాలరా ఇదే కదా ఫిల్మీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చిన్నపిల్లలు ఏదో కష్టపడుతున్నారు తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు లేట్లు చేస్తూ ఉంటారు మీరవేవి మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో కొంచెం సపోర్ట్ చేయండి ఎరా అంతేనారా నాన్నగారు లైక్ షేర్ కామెంట్ అదేదో లైక్ షేర్ కామెంట్ అంత చేయండి అంగులగారు మీని సబ్స్క్రైబ్ మర్చిపోరు అలాగే ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాన్నగారు మరి బెల్ల ఉండనరా ఎదవల్లారా ఇవి చేయటమే ఎక్కువ మీకు అదేదో బెల్ అంటండి అది కూడా నొక్కేయండి మేనేజర్ గారు ఏంటి వీడియో స్టార్ట్ చేయవేటి చేస్తున్నాను సార్ ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో డబ్బులు కట్టి ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు కానీ కట్టిన దానికి ప్రతిఫలం ముఖ్యం కదా అందుకే సక్సెస్ అండ్ రిజల్ట్ ఇచ్చే రీలెవల్ ప్లాట్ఫామ్ గురించి మీకు చెప్తున్నాను ఇప్పుడు రీలెవల్ ప్లాట్ఫామ్ లో కొత్తగా ప్లేస్మెంట్ ప్రొటెక్షన్ ప్లాన్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ రీలెవల్ కోర్స్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఇచ్చే కోర్సెస్ నేర్చుకుంటే కోర్స్ కంప్లీట్ అయిన 3 నెలల్లోనే మీకు నచ్చిన జాబ్ మీ చేతిలో ఉంటుంది ఒకవేళ రాకపోతే మీరు కట్టిన టోటల్ కోర్స్ ఫీజు లో 50% రీఫండ్ ఇచ్చేస్తారు సో మీరు చేయాల్సిందల్లా చాలా సింపుల్ రీలెవల్ కోర్స్ ని సీరియస్ గా తీసుకుని వాళ్ళు ఇచ్చే క్లాసెస్ అటెండ్ అవుతూ వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్స్ టైమ్ కి సబ్మిట్ చేసి కోర్స్ అయ్యాక ఈజీ రీలెవల్ టెస్ట్ రాస్తే చాలు రీలెవల్ వాళ్ళే మీకు నచ్చిన జాబ్ సంగతి చూసుకుంటారు 9000 ప్లస్ క్యాండిడేట్స్ రీలెవల్ ని నమ్ముతున్నారు ఇప్పటి వరకు 80 crores ప్లస్ ప్యాకేజెస్ ని ఆఫర్ చేశారు స్విగ్గీ ఓలా జియోమి లాంటి 800 ప్లస్ కంపెనీస్ క్యాండిడేట్స్ ని రీలెవల్ నుంచే హైర్ చేసుకోవడం జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా చాలా సింపుల్ ఫామ్ ఫిల్ చేసి 10 కోర్సెస్ లో మీకు నచ్చిన కోర్స్ ని సెలెక్ట్ చేసుకుని మీ కోర్సెస్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకుని ప్రొఫెషనల్స్ తో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు ఇందులో అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు జాయిన్ అయిన కోర్స్ మీకు నచ్చపోతే మీరు చూస్ చేసుకున్న కోర్స్ మీకు కరెక్ట్ కాదనిపిస్తే 14 డేస్ లోనే కోర్స్ కట్టిన అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది సో మీ డ్రీమ్ జాబ్ డెస్టినేషన్ ఎక్కడ ఉందో తెలుసు కదా కింద నిచ్చిన లింక్ లో లేట్ చేయకుండా ఈ రోజే అప్లై చేసేయండి కోటి కోటి బజార్ ఎప్పుడైనా చూసావా నేను ఇవాళ చూపిస్తానులే లెక్కనే మా నాన్నకి మబ్బులు ఇడిపోతాయి లేకపోతే సెట్ అంత కొడుకుని వదిలేసి కోడిని పట్టుకుని ఊరేగుతాడా కోట కోటి ఇప్పుడు లేస్తుందిలే 6 గంటలకి 7 కొండలవాడ స్వామి టైం 9 అయిపోయిందా ఏమండి లేవండి లేచి ఒకసారి టైం చూడండి ఏటే కోటికాడు ఇంకా కుయ్యకు ముందే కుయ్యో ముర్రో అంటున్నావు మీరు ఒకసారి లేచి టైం చూస్తే మీరే అంటారు కుయ్యో ముర్రో అని ఏటే ఎంత అయింది ఇదేంటే టైం 9 అయిపోయిందా మరి అదే కదండి నేను మొత్తుకుంటున్నాను ఇంత మొత్తుగా పడుకున్నామేంటే మనం కోటిగాడు రోజు 6 గంటలకే లేపేసేవాడు కదా కోటిగాడిని గుమ్మలోనే కట్టావా బయటకు వదిలేసావా దాని బయటకు వదిలితే మీరు మమ్మల్ని వదులుతారా ఏంటి సాయంత్రం పెరట్లో గంప కిందే పెట్టాను దాన్ని తర్వాత నాకే నీకేట్రా నీకేట్రా లెగని అబ్బా నేనే పొద్దున లాగలేదు ఇప్పుడే లేచాను ఏట్రా మహేష్ గారి తర్వాత నీకేట్రా కళ్ళకు సెకిలా అంటే వచ్చి అందరికి చాక్లెట్లు పంచుతుంటే మహేష్ గారికి ఇచ్చిన తర్వాత నాకు ఎవడం మర్చిపోద్దామని ముందే అడిగేస్తున్నాను నాన్నగారు ఒక గాంధీజీ ఒక అంబేద్కర్ ఒక నేతాజీ ఇలాంటి వాళ్ళు రారే అన్ని టేపకల్లు టేపకల్లు యాదవ్కి పొద్దు పొద్దునే కొట్టకండి నాన్నగారు రేపు రిక్వెస్ట్ చేసి రమ్మంటారులేనా అందరినీ ఏమండి కోటిగాడి సంగతి మర్చిపోయారు మీరు ఇది చేతల వల్ల అన్ని మర్చిపోతున్నాను నేను కోటిగాడు ఎందుకు అర్లేదు ఏరా కళ్ళేంట్రా చెత్త కళలు కళ్ళేమన్నా డివిడి ప్లేయర్ లోంచి వస్తాయటే నేను ఏ సీడీ చేస్తా అది ప్లే అవడానికి చిన్నప్పటి నుంచి మీ ఇద్దరికి రాలేదేటే ఇలాంటి కళ్ళ గుండెల మీద చేసుకుని చెప్పండి ఎక్కువ మాట్లాడుకో ముందు నువ్వు మొహం మీద నీళ్ళేసుకో చూడలేకపోతున్నాను గాంధీజీ నేతాజీ రావాలట వాళ్ళందరూ కలిసి వచ్చిన మా ఇంట్లో నాకు స్వాతంత్రం తేలేరు అబ్బా ఏంటండి కొంపలు మునిగిపోయేట అలా అరిచారు మన కోటిగాడి కనబడలేదే సాయంత్రం ఇక్కడే కట్టాను కదండి ఏటే కనబడలేదా శోభం రే నీ నోటి నుంచి అపశకునం మాటలు ఆపరా మదర్ మీ హిస్ ఓన్ సన్ ఫ్రమ్ ఫ్యూ డేస్ నో రెస్పెక్ట్ ఫ్రమ్ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ నో రెస్పెక్ట్ దట్ కోడి న్యూ కామర్ అమ్మ అది పెట్టా పుంజే ఏమోరా పెట్లాగే కనిపిస్తుంది కానీ పుంజే ఇట్స్ ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి హీ ఆర్ సీ యు పుట్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్ అండ్ గట్స్ అండ్ హీ సీ గివ్ యూ షిట్ షిట్ మ్యాన్ గో అండ్ డ్రాప్ దట్ షిట్ ఇన్ పెద్ద చెరువు దట్ మే హెల్ప్ సమ్ ఫిషెస్ టు గ్రో లైక్ బుసెట్ ఒరే మధు ఇంగ్లీషు 2 నిమిషాలు ఆపకుండా ఎలా మాట్లాడావరా
ఇట్స్ వెరీ సింపుల్ మ్యాన్. ఏమండి విన్నారా? ఒసే అది ఇంగ్లీష్ కాదే మింగ్లీష్ అంటారు. టాలెంట్ ను గుర్తించలేకపోవడం కూడా ఒక జబ్బు అని ఏదో బుక్ లో చదివాను నేను. అమ్మా డోంట్ వరీ, యువర్ కంప్లీట్లీ ఆల్ రైట్. వీ నీడ్ టు థింక్ అబౌట్ అవర్ పా. పారిచుకుడతన్న నా కొడక ముందు కోటిగాడు ఎక్కడికి వెళ్ళాడో ఎత్తుకు. అది ఎక్కడికి వెళ్తావు నాన్నగారు, ఎక్కడెక్కడ ఉంటా చూడండి. కోటి కోటి నాన్న, ఈ నాన్నను బాధ పెట్టకరా, తొందరగా కనిపించేరా ప్లీజ్ రా. అమ్మ నాన్నగారు కన్ని రోటే తక్కువే, తెగ బాధపడిపోతున్నారు. అవునరా మరి, 600 పెట్టి కొన్నారా కోడిని? 600 అంటే చిన్న మాట. కోటి నాన్న బాత్రూమ్ లో ఉన్నావు కదా, వచ్చే వచ్చేదా బయటకు వచ్చేయి. ఇక్కడ లేదేటి అన్నా, ఈ వెనకాల దాక్కున్నావు కదా, దా వచ్చే బయటకు వచ్చేయి. ఇక్కడా లేదేంటి, ఎక్కడికి వెళ్ళిపోయారో కోటి. నాన్నగారు ఏట్రా, నిన్న పక్క ఇదిలో 2 పెట్టలను చూశానండి, పిట పెట్టలు ఆడిపోతున్నాయి, వాటికి సైట్ వేయడానికి ఎల్లు ఉంటదేమో. నీలా అనుకున్నావేట్రా, నా కోటిగాడు నిప్పురా. కొనగానే ఆడిని నిప్పు మీద ఎట్టుంటే బాగున్నా, ఇంతవరకు వచ్చుండదేమో. కోటి నా వచ్చే నాన్న, డాడీతో దాగుడు మూటలు ఆడుకు బయటకు వచ్చే. ఇతను డాడీ సినిమాలో చిరంజీవిలో ఫీల్ అయిపోతున్నాడు. నాన్నగారు నాన్నగారు సెట్ వేసుకుని వెళ్ళిపోతున్నారు. నా కోటిగాడు జాడ తెలుసుకోవడానికి నేను వస్తాను, ఆగండి. ఏండి మా కోటిగాడు ఇటు వచ్చాడేటండి? కోటిగాడు ఎవడండి? అదే కోడండి, ఎంత ఉంటది? లేదు లేదు, అలాగే రాలేదండి. రే వీళ్ళ ఇంట్లో నాటుకోడు నేను వాసన వస్తున్నట్టుంది. నాన్నగారు ఈ రోజు ఆదివారం అండి, అందరు ఇళ్ళల్లో నుంచి అదే వాసనలు వస్తాయి. పక్కింటికి వెళ్ళి అడుగుదాం పద. నాన్నగారు ఎవరు చూడలేదటండి, పదండి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా ఒక్క ఇల్లు ఉందిరా. ఎవరిల్లు? వన్య మాస్టర్ది. అవునా, మన ఎదురిల్లు తెలిసి ఇవన్నీ తిరుగుతున్నాం ఏంటి నాన్నగారు, ముందు అతన్నే కదా అడగాలి. ఎక్కువ డౌట్ ఉన్నానే లాస్ట్ అడగాలరా. యూ మీన్ యూ హ్యావ్ డౌట్ ఆన్ వన్య మాస్టర్? నేను కోడుకొని తీసుకొస్తుంటే నన్ను వండనివ్వకుండా ఆపింది ఆడే, అందుకే ఆడి మీద డౌట్ గా ఉంది. నిజమే నాన్నగారు, నాకు కూడా ఇప్పుడు డౌట్ గా ఉంది, పదండి వెళ్ళి కడిగేద్దాం. సార్ సార్ బయటికి రండి. ఏ సార్, తండ్రి కొడుకులు ఇద్దరు ఎలాగొచ్చారు, లోపలికి రండి, కూర్చోండి కూర్చోండి, టీ కాఫీలు ఏమైనా తాగుతారా? అలాంటివే వద్దండి. ఊరుకోండి సార్, చాలా రోజుల తర్వాత వచ్చారు మా ఇంటికి, టీ కాఫీలు తాగకపోతే ఎలాగా. భాగ్యం మధున నాన్నగారు వచ్చారు, చిన్న టీ చొక్క పెట్టుకురా నాన్న. సరేరా నాన్న. అది మేము ఎందుకు వచ్చామంటే అండి? ఉండండి సార్, టీ తాగాక నిదానంగా మాట్లాడుకుందాం, మా భాగ్యం గురించి తెలియదు మీకు, 2 నిమిషాల్లో ఎరగ తీసేస్తుంది టీ, ఇదిగా మాటల్లోనే వచ్చేస్తుంది, జెంట స్పీడ్ స్పీడ్ అంటే ఇలా ఉంటది, తీసుకోండి సార్, తాగండి తాగండి, తాగుతూ మాట్లాడదాం. ఇందులో టీ ఏదండి? టీ లేదా, ఏది మా భాగ్యం ఆశయం, టీ చొక్క పెట్టమన్నానని కప్పులో చొక్క వేసి ఇచ్చింది. ఇలాగే కామెడీతో కడుపు చెక్కలు చేసేస్తుంది అనుకోండి. ఇది కామెడీ ఏట్రా, ఘోర అవమానం. భాగ్యం కామెడీ లేపి టీ పెట్టి ఇవ్వ మరి. ఇంట్లో పాలు లేవు నాన్నారే. ఇంట్లో పాలు లేవాడు సార్, రేపు మంచి టీ పెట్టించి మీ ఇంటికి తెచ్చిచ్చేస్తానులేండి. ఆపండి సార్, మీ టీ కాఫీలు ఏమి అక్కర్లేదు, మా కోటిగాడు కనబడట్లేదు, ఇటువైపు ఏమైనా వచ్చాడేమని అడుగుదామని వచ్చాను నేను. నాకు ఈ కోటిగాడు తెలుసు, ఈ కోటిగాడు ఎవడు సార్? అదే మొన్న దుమ్ములు పండుగ రోజు కొన్నాం కదా ఆ కోడి. నేను కోడికి బాదం పప్పు జీడిపప్పు పెట్టమంటే మీరు పేరెట్టారా? ప్రేమ కూడా పెట్టాను సార్, పొద్దున్నే 6 గంటలకు లేపేది, తర్వాత మా ఆవిడ దాన్ని మేపేది, అలా ఇప్పుడు మీరు అన్నట్టు కేజిన్నర్ అయింది, ఇంతలోనే కనుమరుగైపోయింది. ఇంట్లో అంతా వెతికాం, వీధంతా వెతికాం, ఎక్కడా దొరకలేదు, ఏమైపోయాడు నా కోటిగాడు. ఊరుకోండి సార్, కోళ్ళ నాకు వస్తుంటే పోతుండే, మీరు దానికోసం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేలా ఉన్నారే. పోలీస్ స్టేషన్ అదొకటి ఉంది కదా, వాళ్లే నాకు న్యాయం చేస్తారు. పదరా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నాన్నగారు మీకేమైనా పిచ్చి పట్టిందా, కోడి కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి? నాకు న్యాయం అక్కడే జరుగుతుంది. సార్ ఉండండి సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటండి కోడి కోసం, ఎవడైనా వింటాను అవుతాడరా నాన్న, మీ నాన్న లాపు. నాన్నగారు కోడి కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటండి, చూసిన వాళ్ళు అందరూ పిచ్చి పట్టింది అనుకుంటారు. ఏమనుకున్నా పర్లేదు, కోటిగా నాకు దక్కాలి అంతే, నా కష్టార్జితంతో కొన్నాను రా అండి, అంత ఈజీగా వదలను, ఎత్తుకెళ్ళాడు అంతు తెలుస్తాను. చెప్పమంటారు అన్ని చెల్లారి కేసులే, ఆడు కొట్టాడని ఈ నాడు కొట్టాడని సారీ చెప్తే అయిపోయింది, దానికి సార్ సార్ అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు, ఏడ్ చెప్తామండి. ఈ నెలంతా అలాగే ఏడిచిందండి, అది పోయింది ఇది పోయిందని వచ్చాయి అన్ని కేసులను, చూస్తా ఉంటుంటే జోడిపోయింది కోడిపోయింది అని కూడా వస్తారేమో పోలీస్ స్టేషన్ కి. నిజమే సార్. నమస్కారం సార్. చెప్పండి. చిన్న కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. సరే కంప్లైంట్ ఏంటో అతనికి చెప్పండి, రాసుకుంటారు. సుందరం గారు అదేంటో చూడండి. సరే సార్, మీరు రండి అమ్మా కూర్చోండి.
ప్రసాద్ వెళ్ళి చిన్న టీ చొక్క పట్టుకుని రారా, తలనొప్పి పెడుతుంది. సార్ టీ అని క్లారిటీగా చెప్పండి సార్, టీ చొక్కను కండి, తేడాలు వచ్చేస్తాయి. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఎవడరా ఈడు పొద్దు పొద్దునే పిచ్చోడ్లాగా ఉన్నాడు. ముందు ఇతను కేసు వేయడం వినండి సార్, ఆ తర్వాత అర్థమవుద్ది నేను పిచ్చోడ్నే ఇతను పిచ్చాడా. మీ కంప్లైంట్ ఏంటో చెప్పండి. మా కోటిబాబు కనిపించట్లేదండి. ఎప్పటి నుంచి? రాత్రి పడుకునేటప్పటికి ఇంట్లోనే ఉన్నాడు సార్, పొద్దున్నే చూస్తే లేడు. వయసు ఎంత? వయసు అయితే తెలియదు గానీ వెయిట్ అయితే తెలుసు సార్. ఫోన్ మీ దగ్గర ఫోటో ఏమైనా ఉందా? లేదు సార్. ఫోన్ కనీసం చూడడానికి ఎలాగుంటాడో అదేనా చెప్పండి. అన్ని కోడిలానే ఉంటాడు సార్, కాకపోతే బాదం కాజు పెట్టి పెంచడం వల్ల కొంచెం కలర్ఫుల్ గా ఉంటాడు. పకోడికి మాత్రం అదిరిపోతాడు సార్. కోడ కోటిబాబు అని చెప్పి మళ్ళీ కోడి గురించి చెప్తున్నావేటయ్యా? అంటే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది, కనపడకుండా పోయిన నా కోడి గురించే సార్. ఇందాకే సారు నేను సరదాగా అనుకుంటే నిజంగా వచ్చారు. ఏటీలు ఏం మాట్లాడుతున్నారా? కోడి పోయిందని నా స్టేషన్ కే వచ్చి కంప్లైంట్ ఇస్తారా? పొద్దు పొద్దునే తాగేసి వచ్చారా? ఈ పాటికి దాన్ని ఎవడో వండుకొని తినిసుంటే ఎక్కడా నెత్తకెళ్ళరా దాన్ని? ఈ మాత్రం తెలియకుండా పోలీసులు ఎలాగయ్యారండి? ఈ రోజు తిన్నది రేపు బయటకు వచ్చిదేటి, అందులో ఎతకడమే. సుందరం సార్ని సైడ్కి తీసుకెళ్లి థర్డ్ డిగ్రీలో వేడి చేసిన టీ ఒకటివ్వు. సరే సార్. పోలీస్ స్టేషన్ లోకి వచ్చి సలహాలు ఇస్తే మంచి వేడి వేడి టీ ఒకటి ఇస్తారన్నమాట. అలాగైతే ఇంకేమి, రేపటి నుంచి పోలో నాపిస్తాను. టీ కావాలన్నప్పుడల్లా ఇక్కడికే వచ్చి సలహా ఇచ్చి టీ తాగేస్తాను. ఎలాగుందరా నాన్న ఐడియా? ఏంటి సుందరం గారు ఇంకా చూస్తారేటి, పదండి మంచి టీ పెట్టి ఇవ్వండి నాకు. హలో నాన్న బయట రోజు రేపటి నుంచి పాల ప్యాకెట్ లాపి మా ఇంటికి, సరేనా? ఓకే నానా. వద్దురా నానా, ఏ నానా వద్దురా, నానా వద్దురా. గులాబ్ జాములు గుద్దిచారు నానా. సార్ టీ చాలా వేడిగా ఉన్నట్టుంది. అవునరా నానా, ఎంత వేడి టీ నేను తాగలేను. నానా పైడ్ రాజు నువ్వు రేపటి నుంచి పాల ప్యాకెట్ లాపకరా నానా, మా ఇంట్లోనే ఎట్టుకుంటండి. ఏంటి సార్ బెదిరిస్తున్నారా? పోలీస్ స్టేషన్ కి వచ్చి తేడా కంప్లైంట్ లో తేడా మాట్లాడితే అలానే ఉంటదని చిన్న శాంపుల్ చూపించా. మాకు సెక్షన్ తెలుసు సార్, 500 రూపాయల కన్నా ఎక్కువ విలువైన ఏ వస్తువు పోయినా పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోవాల్సిందే. మా కోడి 600 రూపాయలు నా కష్టాజితంలో కొనుక్కున్నాను, దాన్ని ఎవరో దొంగిలించారు. మీరు నా కోడిని కనిపెట్టి నాకు ఇవ్వాల్సిందే. మా నాన్నకి ఇన్ని సెక్షన్లు ఎలా తెలుసు? సుందరం గారు చూసారా, ప్రతి వాడు యూట్యూబ్ లో చూసి రూల్స్ మాట్లాడమే. నువ్వు చెప్పింది నిజమేనయ్యా, 500+ వస్తువు ఏది పోయినా మేము కంప్లైంట్ తీసుకోవాలి. నేను నీ కంప్లైంట్ తీసుకుంటాను, కానీ నువ్వు 600కే కొన్నావంటే రుజువేంటి? పోనీ అది కూడా వద్దు. ఆ కోడి తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టిందో ఆ డీటెయిల్స్ చెప్పు. అవన్నీ ఎలా చెప్తాను సార్? మరి సరైన సాక్ష్యాధారాలు, రుజువులు, ఆనవాళ్ళు లేకుండా పోలీసులు ఎలా పట్టుకుంటారయ్యా? ఇవన్నీ తీసుకురా, మేము పట్టుకుంటాం. ఏమయ్యా సార్ చెప్పారు కదా, బయలుదేరండి, అవన్నీ ఉంటే రండి. నేను ఈ సార్ రాను నానా. ఒరే బల్లి, అలా నీ కోడి కోసం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోయారా? అది మన దగ్గర ఉందని తెలిస్తే జైల్లో పెట్టేస్తారా మన ఇద్దరిని? జైలా వద్దురా, తీసుకెళ్ళాలి నాన్నకి ఇచ్చేద్దాం ఈ కోడి, లేకపోతే మనం పోకోడి అయిపోతాం. మనకి ఇంకెక్కడ న్యాయం దొరుకుతుందిరా? నేను అన్యాయం అయిపోయినరా నానా. ఇలేంటి కోడిని పట్టుకుని అక్కడి నుంచి ఉన్నారు? ఏంట్రా కోడిని ఎక్కడ తీసుకొచ్చారు? వద్దురా, మీ నాన్న ఈ కోడి కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు, ఏమైనా తేడా వస్తే నీతో పాటు మమ్మల్ని కూడా పక్కలేసేస్తారు. ఒరే అంత సీన్ లేదురా, పోలీస్ స్టేషన్ లో కోడి పోతే అసలు కంప్లైంట్ తీసుకోరట. అలాం చెయ్యరా, భయపడకండి. అవునా? ఒరే ఏంటంటున్నాడ్రా మహేష్, పోలీస్ స్టేషన్ లో కోడి పోయిందని అసలు కంప్లైంట్ తీసుకోరట్రా? అయితే అనవసరంగా దీన్ని ఇక్కడ తీసుకొచ్చామరా. రే ఇప్పుడు మా నాన్న కోడిని చూసాడంటే పెద్ద ప్రాబ్లం అవుతుందిరా, ఎక్కడో దగ్గర దాయండి దాన్ని. మహేష్ మీ టీషర్ట్ లో పెట్టుకోరా. మహేష్ మా నాన్న వచ్చేస్తున్నాడు, ఏదో చేయరా. ఒరే మహేష్ చెప్తున్నాను కదరా టీషర్ట్ లో పెట్టుకోరా. ఒరే బల్లి గారు చెప్తున్నాడు కదరా, తొందరగా టీషర్ట్ లో పెట్టుకోరా. మీరేంట్రా ఇక్కడ? ఇది పొట్ట ఏంట్రా ఎంత ఉబ్బింది? ఈ పొట్ట అంకుల్, ఈ పొట్ట పొట్ట. ఒరే అర్రా, అయ్యో ఏమైందిరా, ఎందుకు ఈ పొట్ట ఎంత అయింది? అది పొట్ట యాదగిరి గుట్ట, అంత ఉందట్రా నానా. నిన్న రాత్రి ఫుల్ గా బిర్యానీ తినేసాను అంకుల్, అది పొద్దున్న లేచి బయటకు వచ్చేస్తుంది అన్న టైంకి రాలేదు, అదే ఎంత ఉబ్బింది. చూపిద్దామని హాస్పిటల్కి వెళ్తున్నాను.
హాస్పిటల్ అటువైపు కదరా, మరి నువ్వేంటి పోలీస్ స్టేషన్ వైపు వచ్చావు? ముందు బిర్యానీ వండిన హోటల్ మీద కంప్లైంట్ ఇచ్చి తర్వాత హాస్పిటల్కి వెళ్దాం వచ్చాను అంకుల్. నీ ముఖం ఇలాంటి వాటి మీద వాళ్ళు కేసులు తీసుకోవట్లేదు. ముందు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళు, లేకపోతే ఇక్కడే పేలిపోయేలా ఉంది. ఇది నా కోటిగడ అరుపే, ఇది నా కోటిగడ అరుపే. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ అరుపు? మూతికి రబ్బర్ బ్యాండ్ ఏమన్నాను కదరా, ఇలేదా? ఊడిపోయినట్టుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అరుపు? నాన్నగారు నాన్నగారు, కోటిగడ కాదండి, అల్లగో ఆ కోడి. ఆ కోడ? అదేంటారు నానా, అది నోరు తేరలేదు కానీ సౌండ్ వస్తుంది. అది అది తీసుకెళ్ళరా, లేకపోతే ఇక్కడే ప్రసవం అయిపోయేలా ఉన్నాడు. అర్జెంట్ తీసుకెళ్ళి, జాగ్రత్తరా జాగ్రత్తరా బల్లి. ఏంటో కష్టాలన్నీ మహేష్ గడిగా వస్తున్నాయి. ఈ పుట్టిన కొడుకు ఇటు ఇటువైపు వస్తున్నాడు, ఆడి గురించి తర్వాత ఆలోచించొచ్చులేరా, ముందు మొదగడల నాన్న గురించి ఆలోచించు. నొప్పులు కంటిన్యూ చేయు. మీ నొప్పులన్నీ వదిలించేస్తానరా. ఈడెందుకు వస్తున్నాడు ఇటువైపు? అంకుల్ మీ కోడి పోయిందంట, ఆంటీ గారు చెప్పారు. బాధపడకండి అంకుల్, ఇలాగే మొన్న మన వీధిలో ఒకరు కోడి పోతే నేనే దగ్గరుండి ఎతికి పెట్టాను. వద్దొద్దు అంటున్న అర కేజీ కూర ఇచ్చారు, మీ కోడిని కూడా అలాగే ఎతికిస్తాను అంకుల్. నేను బాబు బాబు థ్యాంక్స్ రా బాబు, ఆ పని ఏదో చేసి పెట్టి నీకు పుణ్యం ఉంటది. నాన్నగారు ఈ పొట్టోడితో మనకు మాట్లాడు నాన్నగారు, మనం ఎదుక్కుందాం పదండి. రే నువ్వు దొబ్బేరా. రే నీతో మాట్లాడట్లేదు కదరా, మీ డాడీతో మాట్లాడుతున్నాను. అంకుల్ మీకు మీ కోడి కావాలా వద్దా? కావాలరా సురేష్. అయితే నాతో రండి. నువ్వు పదరా. నాన్నగారు మీరు అటువైపు వెళ్ళండి, నేను ఇటువైపు వెళ్ళి ఎత్తుతాను. శత్రువులు అందరూ మీ చుట్టుపక్కల ఉన్నారు అంకుల్. సరేరా మధు, కోటి గడ ఎక్కడ కనిపిస్తే ఫోన్ చేయి. ఒరే మహేష్. ఏమైందిరా, బుర్రగాడు ఎందుకు వచ్చారు అక్కడికి? ఆడు మళ్ళీ మనల్ని దొరికిపించే ప్లాన్ లో ఉన్నాడరా. ఆడి చేతికి దొరికే కన్నా ముందే ఆ కోడిని మనం తందూరి చేసుకుని తినేయాలి. ఎక్కడ తమ్మంటావు? గాజులు కూడా తీసుకొచ్చేయండిరా. కోటి నాటుకోడి, కోటి అనే నువ్వు జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు తిని అరకేజీ పెరిగిపోతావా? మా నాన్న పిచ్చి నాన్న, నిన్నెవరు ఎత్తుకెళ్ళిపోయారని మా నాన్నను నమ్మించి పిచ్చివాడిలా రోడ్ల మీద తిప్పి ఇప్పుడు నిన్నిలా మంటల మీద తందూరిలా తిప్పుతున్నాను. ఒరే ఈడేట్రా, బాహుబలి 2లో రాణాలా కలగైపోతున్నాడు. కోడి కాలిపోతుంది, తినడానికి రెడీయా? రెడీరా మా, కాకపోతే ముక్కతో పాటు తుక్క కూడా ఉంటే బలి ఉందిరా. నిజమేరా, ప్రతిసారి మనలో ఎవరు కొండానికి వెళ్ళినా దొరికిపోతున్నాం, మనకి ఎవరు తెచ్చిచ్చినోడు ఉన్నా బాగుండు. నన్ను తెమ్మంటారేట్రా? మీ నాన్న వచ్చారా, ఏదో ఒకటి చేసి కవర్ తీరా. నాన్నగారు వచ్చారా, రండి మన కోడిగాడిని పట్టుకోవడానికి ఆఖరి ప్రయత్నం చేస్తున్నాం. కోడికాయలని స్మెల్ చూస్తే ఇంకో కోడి దగ్గరికి వస్తుందట, అందుకనే బల్లిగాడి ఇంట్లో కోడి ఉంటే దానికి ఆలోచిస్తున్నాం. అంకుల్ గారు ఈ ఏకలు మీ కోటివా కాదా చూసి చెప్పండి. ఇవి నా కోటివే, ఇవి నా కోటివే. కోటి కోటి అని ఎంత ముద్దుగా పిలుచుకునేవాండ్రా, నా కళ్ళే కప్పి నా కోటిని కాల్చుకుని తింటారా? నువ్వే కదరా నా కోటిని పొట్టం పెట్టుకున్నావు, అప్పటికి నా మాట విని నాన్న అని పిలిచాడురా. తప్పుకోని చూపించి నన్ను తప్పుదారి పట్టించారు. నువ్వు అసలు ఇంటికి రాకరా నా కొడక. నాన్నగారు అంత మాట అనకండి నాన్నగారు. నాన్నగారు రే బుడతా, పావులా ఇలా పగబెట్టావేట్రా, మొన్న పుట్ట దగ్గర కాటేశావు, ఇవాళ గొడవ దగ్గర మాటేశావు, అసలు ఏం సాధిద్దాం అనరా ఇదంతా చేస్తున్నావు. సాటిస్ఫాక్షన్ రా, ఈగో సాటిస్ఫాక్షన్. జనాల మీద నువ్వు నా మీద చేసిన ప్రాంక్లు నేను ఇంకా మర్చిపోలేదురా, అందుకే మొన్న పుట్ట దగ్గర మీ ప్లాన్ కి నేను ప్రాంక్ చేసా, ఈ రోజు మళ్ళీ గుడౌన్ దగ్గర ప్రాంక్ చేసి మీ పార్టీకి బ్రేక్ వేసా. నేను ప్రాంకులు చేయడం మొదలెడితే ర్యాంకులన్నీ నా వెనక క్యూ కడతాయిరా. ఈ రెండు ప్రాంకులు జస్ట్ శాంపిల్ మాత్రమే, ముందు ముందు నేను చేయబోయే ప్రాంకులకి మీ పై ప్రాణాలు పైకే పోతాయిరా. ఈ రోజుకి ఇంక చాలండి.
వీడియోకి ముందు చెప్పిన రీ లెవెల్ జాబ్ ప్లాట్ఫామ్ లో రీసెంట్ గానే 3 కొత్త కేటగిరీస్ యాడ్ అయ్యాయి. అవే గ్రాఫిక్ డిజైనింగ్, ఫైనాన్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. అవే కాకుండా సేల్స్, ప్రోగ్రామింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, అనలిటిక్స్, హెచ్ఆర్ ఇలా 16కి పైగా కేటగిరీస్ లో టెస్ట్ అటెంప్ట్ చేసి మీకు నచ్చిన జాబ్ పొందొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.